అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో మోడీ సర్కార్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019 అమల్లోకి తీసుకువచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ను జారీ చేసింది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA చట్టాన్ని 2019 డిసెంబర్లోనే పార్లమెంట్ ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం కూడా దొరికింది. అయితే పూర్తి స్థాయిలో నిబంధనలు రూపొందించకపోవడంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు. లోక్సభ ఎన్నికలకు ముందే దీన్ని అమల్లోకి తీసుకువస్తామని బీజేపీ ముందు నుంచే చెబుతోంది. అనుకున్నట్లే CAA అమల్లోకి వచ్చినట్లు నోటిఫికేషన్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. ఇప్పటి వరకు భారతదేశంలో 1955లో రూపొందించిన పౌరసత్వ చట్టం అమల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం సరైన పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు, అనుమతించిన కాలపరిమితి దాటి దేశంలోనే ఉండిపోతున్న విదేశీయుల్ని అక్రమ వలసదారులుగా గుర్తిస్తున్నామని, వారిని ఈ చట్టంతో వాళ్ల దేశాలకి తిప్పి పంపడం లేదా జైలులో నిర్బంధించడం చేయవచ్చని తెలిపింది. మరోవైపు సరైన పత్రాలు లేకుండా భారత్ వలస వచ్చిన వ్యక్తి ఇక్కడ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే 11 ఏళ్ల పాటు ఇండియాలో నివసించి ఉండటం కానీ, ప్రభుత్వం కోసం పనిచేసి ఉండటం కానీ తప్పనిసరి అర్హతలు. ఈ 1955 పౌరసత్వ చట్టానికి సవరణగా CAA 2019 చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ సవరణ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ 31 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి వచ్చిన 6 మతాలకు చెందిన వారికి మినహాయింపునిచ్చారు. ఆయా దేశాల్లో అణచివేతకు గురై భారత్ కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీ మతాలని జాబితాలో చేర్చారు. ఇకపై ఇలా వచ్చిన వారు 5 ఏళ్ల పాటు ఇక్కడ నివసించిన తర్వాత భారత పౌరసత్వం పొందవచ్చు. గతంలో విదేశీయులు ఎవరైనా 11 ఏళ్ల పాటు భారత్ లో నివసించి ఉంటేనే పౌరసత్వానికి అర్హత ఉండేది. దీన్ని 5 ఏళ్లకు తగ్గించారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ ఇప్పటికే పోర్టల్ను సిద్ధం చేసింది. అనుమతి లేకుండా ఇండియాకు వచ్చిన వారు తప్పనిసరిగా ఆ సంవత్సరాన్ని చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటు వారు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిని నిరూపించుకోగలగాలి. అయితే CAA చట్టంలోని మతాల జాబితా నుంచి ముస్లింలను మినహాయించారు. ఎందుకంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో ముస్లింలు మైనారిటీలుగా లేరు. కేవలం ఆ దేశాల నుంచి భారత్ కు వలసొచ్చే మైనారిటీ మతస్థుల కోసమే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ని రూపొందించారు. అయితే ఈ చట్టం నుంచి ముస్లింలను మినహాయించడం మొదటి నుంచి వివాదంగా మారింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం CAA అమల్లోకి రావడంతో దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని షాహీన్ బాగ్, జామియా లాంటి సున్నిత ప్రాంతాల్లో భారీగా పోలీసులని మోహరించారు. 2020లో CAA, NRC చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో మతపరమైన ఘర్షణలు జరిగాయి. ఆనాటి ఘర్షణల్ని దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టంగా నిఘా పెట్టారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.